హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది ఫ్యామిలీనెస్ తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే, ఇంకా ఇక్కడ కాకరకాయ కారపొడి చేసే విధానం మీకు చూపిస్తాను. ఆల్రెడీ దీనిపైన నేను ఒక మినీ వ్లాగ్ కూడా చేశాను, ఇంకా కొలతలతో ఈ వ్లాగ్ లో మీ అందరికీ చూపిస్తాను. ఇంకా 2 కిలోల కాకరకాయల్ని ఇలా బాగా వాష్ చేసి బుడుపులన్నీ తీసేసి ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఇంకా కారపొడికి కావాల్సిన పదార్థములు మేమైతే ఇక్కడ 2 కిలోల కాకరకాయ తీసుకున్నాం కాబట్టి అందుకు 2 టీ స్పూన్ల జీలకర్ర, 20 నుండి 30 దాకా వెల్లుల్లి రవ్వలు పడతాయి, ఇంకా మీడియం సైజ్ కరివేపాకు కట్ట, ఇంకా 100 గ్రాములు శనగిత్నాలు తీసుకోవాలి. ఇంకా అందుకు తగినంత ఉప్పు కారం కూడా మీరు యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్ తగినట్టు. ఇంకా మొదటిగా శనగిత్నాలు వేయించుకొని ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా వెల్లుల్లి రవ్వలు, జీలకర్ర, తగినంత ఉప్పు కారము వేసుకొని మనము మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పొడిని కూడా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడే నూనె వేసుకొని ఇలా చక్రాల్లా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇలా ఉంటాయన్నమాట, బాగా క్రిస్పీగా ఉంటాయి. అది చూపిస్తాను మీకు ఎలా క్రిస్పీగా ఉండాలో. ఫ్రై చేశాక కొంచెం చల్లబడ్డాక ఇలా క్రిస్పీగా అవుతుందన్నమాట, మనం చిప్స్ లాగా ఉంటుంది. లాస్ట్కి మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. అది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసుకున్న కాకరకాయని ఇలా బాగా స్మాష్ చేసుకొని బాగా పొడి చేసుకోవాలి. ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని బాగా పొడి చేసుకోవాలి, మంచిగా స్మాష్ అవ్వాలి అదంతా. ఇందులోకి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కారపొడిని ఇంకా శనగిత్నాల పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత మంచిగా మిక్స్ అయితే మనకు అంత రుచి వస్తుంది. అంతే, ఇంకా కాకరకాయ కారపొడి రెడీ అయిపోయింది. ఇంకా ఇలా చేసుకున్న కారపొడి అసలు చేదే ఉండదు, కాకరకాయ ఇది అన్నేటట్టు ఉంటుంది. ఇలాంటి కారపొడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నారంటే అసలు ఎంత రుచిగా ఉంటుందంటే నేను అసలు కాకరకాయని తినను. ఇలా చేసుకున్న కాకరకాయ పొడిని మాత్రము చాలా ఇష్టంగా తిన్నాను. ఇంకా మీలో ఎవరైనా ట్రై చేయలేదంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వ్లాగ్ కనుక మీ అందరికీ నచ్చినట్టుంటే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకో కొత్త వ్లాగ్తో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.